దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 9వ కీర్తన 3వ వచనం. ఆయన మీ పక్షమున వ్యాజ్యమాడి మీకు న్యాయము తీర్చును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం నిశ్చయంగా మనలో చాలామందికి ఎంతో అవసరమైనది. మన పక్షాన, ఈ వాగ్దానం వింటున్న మీ పక్షాన గట్టిగా నిలబడి మీ పక్షాన మాట్లాడేవాళ్ళు కూడా ఎవరు లేరా? మీకు అన్యాయం జరుగుతుందా? సమాజంలో, బంధువులలో మీకు అన్యాయం జరుగుతుందా? మీరు అడగలేరు, మీ పక్షాన గట్టిగా అడిగేవాళ్ళు ఎవరు లేరు. అడిగినా సరే అది ఒక విధమైన గొడవలాగా, ఇబ్బందికరమైన పరిస్థితి, పరువు పోతుంది. ఈ విధంగా మీలో మీరు నలిగిపోతూ కృంగిపోతున్నారా? ఈ వాగ్దానం మీకోసమే. ఆయన మీ పక్షాన వ్యాజ్యమాడబోతున్నాడు, మీ జీవితాలకు ఆయన న్యాయం తీర్చబోతున్నాడు. అయితే విశ్వాసంతో మనం నమ్మాలి ఈ మాట. ఈ మాటను మనం పరిశీలిస్తే భక్తుడైన దావీదు విశ్వాసంతో నమ్మాడు, నమ్మి ఈ మాట అంటున్నాడు, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావయ్యా. నిజంగా దేవుడు ఈయన పక్షాన వ్యాజ్యమాడి న్యాయం తీరుస్తున్నాడు అనే నమ్మకం ఆయనకుంది. ఆల్రెడీ దేవుడు చేస్తున్నాడు కూడా. అయితే ఎందుకు ఈయన పక్షాన దేవుడు వ్యాజ్యమాడి న్యాయం తీరుస్తున్నాడంటే దానికి కారణం ఆయనే చెప్తాడు. మొదటి వచనం మనం చూస్తే, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తున్నా. రెండో మాట, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరిస్తున్నా. మూడవది, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షిస్తున్నాను. ఈ మూడు పనులు చేస్తున్నాను, అందుకే నీవు నా పక్షాన వ్యాజ్యమాడి నాకు న్యాయం తీరుస్తున్నావు. దేవుడు ఈయన పక్షాన వ్యాజ్యమాడి న్యాయం తీర్చడానికి కారణం ఈ మూడు పనులు. మనం కూడా ఈ మూడు పనులు చేస్తే మన పక్షాన కూడా ఆయన వ్యాజ్యమాడి మనకు కూడానే న్యాయం తీరుస్తాడు. అయితే మనం చేయాల్సిన మొదటి పని, పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతించాలి. ముఖస్తుతిగా ఏదో రోజుకు 3 సార్లు స్తుతించాలి, రోజుకి 7 సార్లు స్తుతించాలి అని ఏదో మనం బట్టి పట్టిన దాన్ని మనం ఏదో అలా స్తుతించేస్తూ మొక్కుబడిగా చేయాలి కాబట్టి చేస్తున్నానని మనం చేసేస్తే కాదు. దేవాది దేవుడు మన జీవితంలో చేస్తున్న మహోపకారములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ గుండెల నిండా కృతజ్ఞత నింపుకొని ఆ కృతజ్ఞతతో నిండిన హృదయంతో ఆయన పాదాల దగ్గర మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా ఎన్ని గొప్ప కార్యాలండి. ఈరోజు మనం బ్రతుకుంటమే దేవుని గొప్పతనం కదా. దేవుడు ఎన్ని కార్యాలు మన కళ్ళ ముందు, మనకంటే ఆరోగ్యవంతుడు, మనకంటే చిన్న వయస్కులు చాలామంది లేరు. ఈరోజు ఇంకా మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే, ఈ మంచి శుభదినాన్ని మనం చూడగలిగామంటే ఆయన గొప్పతనమే కదా. మన ఆరోగ్యం, మన తలాంతు, మనకున్న తెలివితేటలు ఏదీ కాదు, కేవలం ఆయన కృప. ఎంతగా కృప చూపిస్తూ మన అవసరతలన్నీ తీరుస్తూ సమస్యల్లో పరిష్కారమిస్తూ ఎన్నో మేళ్లతో మనల్ని తృప్తిపరుస్తున్న ఆ దేవుణ్ణి మన హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన మనం స్తుతించాలి. అలా మనం ఆయన్ని స్తుతించి, ఇక రెండవది, ఆయన అద్భుత కార్యాలన్నిటినీ మనం వివరించాలి. ఎందుకంటే మన దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు కదా, వాటిని ప్రజల మధ్య మనం వివరించాలి. నా దేవుడు ఇంత అద్భుతాలు చేసిన దేవుడు, చూడండి నా దేవుడు ఎలాంటి దేవుడో, ఎలాంటి అద్భుతాలు చేస్తున్నాడో చూడండి అంటూ ప్రజలందరి మధ్య మన దేవాది దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలను గురించి మనం వివరించాలి.
అలా వివరిస్తే ఆయన సాక్ష్యం మనం చెప్తే ఆయన ఎంతో ఆనందిస్తారు. ఆయన చేసిన మేళ్ళన్నీ అనుభవిస్తూ ఎవరి దగ్గర ఒక్క చిన్న మాట కూడా యేసయ్య గురించి మనం చెప్పకపోతే ఆయన చాలా మనసులో బాధపడతాడు ఆయన. ఎందుకంటే ఆయన ద్వారా మేళ్ళు పొందిన మనం ఆయన కార్యాలను గురించి సమాజంలో వివరించాలి, ప్రజల మధ్య వివరించాలి. ఆయన నమ్ముకున్న కారణాన నా దేవుడు ఇదిగో ఎంత గొప్ప కార్యం చేశాడు నా జీవితంలో అని మనం వివరించాలి. అలా వివరిస్తే మనల్ని బట్టి ఆయన ఆనందపడతాడు. మన జీవితంలో మన పక్షాన వ్యాజ్యమని మనకి న్యాయం చేస్తూ ఆయన ఆశీర్వదిస్తాడు. ఇక మూడవది, మన దేవుణ్ణి బట్టి సంతోషించి హర్షించాలి. ఎప్పుడూ మేళ్ళే కాదు, ఒక్కొక్కసారి మనకి ఇబ్బందుల్లోనూ కూడా వెళుతున్నాం. ఒక్కొక్కసారి ఆయన నమ్ముకున్నందుకు జనాలు కూడా మనల్ని రకరకాలుగా తేలిగ్గా మాట్లాడేస్తారు. ఆయన నమ్ముకోకముందు మన ముందుకొచ్చి ఏదైనా మనల్ని అనాలంటే భయపడేవాళ్ళు జనం. కానీ ఇప్పుడు మన ముందుకొచ్చి వీళ్ళని ఏమన్నా సరే వీళ్ళు తిరిగి మనల్ని అనలేరు, ఎందుకంటే వీళ్ళు వేసే నమ్ముకున్నారు అని అర్థమైపోయింది వాళ్ళకి. ఎంత మాట పడితే అంత మాట విసిరేసి, ఎలా పడితే అలా మాట్లాడి, హీనంగా మాట్లాడి, ఎంతో ఇబ్బందిగా మాట్లాడి, మన పరిస్థితులను బట్టి, మన ఆర్థికాన్ని బట్టి, మన సమస్యలను బట్టి, అలాంటి పరిస్థితుల్లో జనాలు మనతో మాట్లాడుతున్నప్పుడు నేను నమ్ముకున్నందుకు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకోకూడదు. పరిస్థితి ఎలా అయినా రాని, మేలు జరగనే కీడు జరగనే, మంచి పరిస్థితుల్లో మనం ఉన్నాయి, పరిస్థితులు కాస్త తారుమారవనే, కానీ ఆయన్ని బట్టి మనం ఎప్పుడు సంతోషించాలి, హర్షించాలి. ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఆయన కృపే కదా, ఇన్ని సమస్యల్లో కూడా నేను ఈ విధంగా నడవగలుగుతున్నానంటే, ఈ విధంగా నేను క్షేమ స్థితిలో ఉన్నానంటే ఆయన కృపే కదా అని మనం ఎప్పుడు సంతోషించాలి, మనం ఎప్పుడు హర్షిస్తూ ఉండాలి. కనుక ఆయన్ని బట్టి ఎవరైతే అలా గొప్పగా సంతోషిస్తూ గొప్పగా హర్షిస్తూ ఉంటారో వాళ్ళని బట్టి ఆయన ఆనందపడే దేవుడు. కనుక ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో దేవుడు తన కార్యం జరిగించాలంటే మీరు చేయాల్సిన ఈ మూడు పనులు మీరు చేయండి. మొదటిగా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించాలి. రెండవదిగా ఆయన అద్భుత కార్యాలన్నిటిని గురించి మనం అనేక మందికి వివరించాలి. అంతమాత్రమే కదా, ఆయన్ని బట్టి మనం సంతోషంగా ఆనందంగా మనం హర్షిస్తూ ఉంటే ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా ఆయన కార్యాలు జరిగిస్తాడు, ఆనందపరుస్తాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న మీలో ప్రతి వ్యక్తి జీవితంలో మన దేవుడు మీ పక్షాన వ్యాజ్యమాడి, మీ పక్షాన ఆయన న్యాయం చేకూర్చి, నోటి నిండా నవ్వించి, హృదయపూర్వకంగా సంతోషించి ఆనందించే భాగ్యం కృపగల దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, నీ బిడల పక్షాన మీరు వ్యాజ్యమాడి వారి జీవితాలకు న్యాయం చేకూర్చమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.